हाई फ्रेंड्स, दिस इज रवि, वेलकम टू डेली टेक न्यूज़। फ्रेंड्स, फस्ट न्यूज़ मन की रियलमी नीचे रियलमी सिक्स अच्छे रियलमी और रैम एंड स्टोरेज वेरिएंट रेगुलर वीलते फोन लॉन्च तरह इलांट पनल चुनाव। सो लेटेस्ट 664 GB रैम एंड स्टोरेज वेरिएंट रियलमी सिक्स अच्छे तस्को इंत वीलो लॉन्च 464, 6128 इन 8128 అని మూడు వేరియంట్స్ ని లాంచ్ చేశారు। కొత్తగా ఈ 664 అయితే వాటి మధ్య వచ్చి చేరబోతుంది। సో దీనిని అయితే వీళ్ళు 16000 ప్రైస్ రేంజ్ లో సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి। బేస్ 464 ని అయితే వీళ్ళు 14 లాంచ్ చేశారు, బట్ ఒక 1000 పెంచి 15 చేశారు కాబట్టి సో మధ్యలో 1000 గ్యాప్ లో ఈ 664 GB వేరియంట్ ని 16000 లో సెట్ చేసే అవకాశం ఉంది। రిమైనింగ్ 6128 మనకి 17000 ఉంది, 8128 18000 ప్రైస్ రేంజ్ లో ఉంది। మొత్తం మీద ప్రతి 1000 మీద వీళ్ళ ఒక ఫోన్ ఉండేలా చేసుకునే ప్రయత్నం అయితే ఈ Realme 6 ద్వారా చేస్తున్నారు। Realme 6 అనే కాదు, వీళ్ళు ప్రతి ఫోన్ లో అయితే సో ఇలాగే చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా। ఎవరికైనా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 6 GB RAM వేరియంట్ కావాలంటే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ వాళ్ళైతే స్టాక్ ని అయితే ఉంచాలి కదా। అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి, వివో ద్వారా ఇండియాలో వివో X50 అండ్ X50 Pro ని లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే। ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ కూడా ఈ ఫోన్స్ లాంచ్ ని అయితే టీజ్ చేశాయి। సో వాటి యొక్క ప్రొడక్ట్ పేజ్ అయితే మనకి కనిపిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో। అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫోన్స్ తో పాటు Vivo తన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ నియో ని కూడా ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది। సో ఒకసారి ఈ Vivo ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ నియో స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ ఇయర్ ఫోన్స్ ఆల్రెడీ వాళ్ళ ఓన్ కంట్రీలో లాంచ్ అయ్యాయి కాబట్టి మనకి స్పెక్స్ అయితే తెలుసు। 14.2 mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తాయి, బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తాయి। సో 5.5 అవర్స్ సింగిల్ ఛార్జ్ తో ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వస్తాయని Vivo అయితే చెప్తుంది। సో ఓన్లీ మనకి ఇయర్ ఫోన్స్ మాత్రమే, కేస్ తో మొత్తం 27 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది। అండ్ USB టైప్ సి పోర్ట్ తో వస్తాయి, చార్జ్ అవడానికి 100 మినిట్స్ టైం అయితే పడుతుంది। ఛార్జింగ్ కేస్ అండ్ ఇయర్ బడ్స్ సో 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే సో 2.5 అవర్స్ యూజ్ చేయొచ్చని వివో అయితే క్లెయిమ్ చేస్తూ లాంచ్ అయితే చేసింది ఆల్రెడీ చైనాలో। సో అక్కడైతే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 5300 ఆ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అయ్యాయి। సో ఇండియాకి వచ్చేసరికి ఇంకొక 1000 అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। సో ఈ మంత్ ఎండింగ్లో మనం వివో X50 అండ్ X50 Pro తో పాటు ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు। అండ్ మరొక న్యూస్ కూడా ఉంది, వివో X50 అండ్ X50 Pro కాంబోడియాలో అయితే లాంచ్ అయ్యాయి। సో కాంబోడియాలో లాంచ్ అవ్వడం మామూలు విషయమే, కాకపోతే అక్కడ మాత్రం ప్రాసెసర్ చేంజ్ అయ్యి లాంచ్ అయ్యాయి। సో మనకి X50 Pro ఆల్రెడీ తెలుసు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తాయి, బట్ వీళ్ళు 730G ప్రాసెసర్తో అక్కడ లాంచ్ చేశారు। ఆ లెక్కన ఇండియాలో కూడా వీళ్ళు ప్రాసెసర్ని అయితే చేంజ్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు। సో చూద్దాం మరి స్నాప్డ్రాగన్ 765G తో వస్తుందా, 730G ప్రాసెసర్తో వస్తుందా అనేది అతి త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది। అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ త్వరలో 2 5G ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది। గూగుల్ పిక్సెల్ 4a 5G అండ్ గూగుల్ పిక్సెల్ 5 5G గా ఈ ఫోన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నట్లు ఒక రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది। గూగుల్ పిక్సెల్ 5లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ని వాడబోతున్నట్లు ఆ రిపోర్ట్ అయితే తెలియజేసింది। అండ్ ఏదైతే గూగుల్ పిక్సెల్ 4a 5G ఉందో దాంట్లో వీళ్ళు లోయర్ ఎండ్ 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 690G ని వాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది। ఈ రెండు ఫోన్స్ సంబంధించి రిమైనింగ్ స్పెక్స్ అయితే తెలియవు, అతి త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలుస్తాయి। గూగుల్ పిక్సెల్ 5XL కి సంబంధించి మాత్రం ఈ రిపోర్ట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేబీ వాళ్ళు లాంచ్ చేయట్లేదేమో ఈసారి, త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది। అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హువా నుంచి, హువా త్వరలో 2 టాబ్లెట్స్ని అయితే లాంచ్ చేయబోతుంది। మిడ్ రేంజ్ టాబ్లెట్సే మేట్ ప్యాడ్ 10 అండ్ మేట్ ప్యాడ్ 10S పేరుతో ఈ టాబ్లెట్స్ అయితే వస్తాయి। వీటికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని అయితే రోల్ అండ్ క్వాడ్రంట్ అయితే సో లీక్ చేశాడు। ఒకసారి వీటి స్పెసిఫికేషన్స్ చూస్తే ముందుగా మేట్ ప్యాడ్ T10కి సంబంధించిన స్పెక్స్ చూస్తే ఇది 9.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో ఉంటుంది, కేవలం 156 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి। కిరిన్ 710A ప్రాసెసర్తో 110తో EMUI 10.1తో వస్తుంది। బేస్ వేరియంట్ 2 GB 16 GB ర్యామ్తో అండ్ నెక్స్ట్ వేరియంట్ 2 GB 32 GB వేరియంట్తో ఉంటుంది। అండ్ T10 స్పెక్స్ చూస్తే ఇది 5100 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఇది కూడా కిరిన్ 710A ప్రాసెసర్తో వస్తుంది। బ్యాక్ సైడ్ 5 MP కెమెరా, ఫ్రంట్ 2 MP కెమెరా ఉంటుంది। 10.1 ఇంచ్ డిస్ప్లేతో ఫుల్ HD+ రెజల్యూషన్తో పిక్సెల్ డెన్సిటీ 220 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి। సో 2 GB ర్యామ్ 32 GB బేస్ వేరియంట్ ఉంటుంది, 364 మరొక వేరియంట్ అయితే ఉంటుంది। రెండిట్లో కూడా మనకి డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్ అండ్ స్టోరేజ్ ర్యామ్ వేరియంట్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంది। సో త్వరలోనే అఫిషియల్ లాంచ్ జరగచ్చు, ఫ్యూచర్లో ఇండియాలో కూడా మనమైతే ఈ టాబ్లెట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో।
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నార్కి సంబంధించి వీళ్ళు రోజు ఒక ఏదో ఒక హైప్ని అయితే క్రియేట్ చేస్తున్నారు, మొత్తం మీద న్యూస్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ రోజు అయితే వన్ ప్లస్ నార్కి సంబంధించి ఏఆర్ ఇన్విటేషన్స్ అయితే అమెజాన్లో సేల్కి వచ్చాయి. సో 99 రూపీస్తో ఇవైతే సేల్లో అందుబాటులో ఉన్నాయి. సో నేను కూడా ఒకటి బుక్ చేశాను, నాకు డెలివరీ ఛార్జెస్తో కలిపి 139 రూపాయలు అయితే పడింది. తర్వాత ఇంకోటి చెక్ చేశాను, అందరికీ పడుతుందా అని చెక్ చేస్తే మాత్రం తర్వాత మాత్రం 99 రూపీసే ఉంది, డెలివరీ ఛార్జ్ అయితే లేదు. సో ఈ ఏఆర్ ఇన్విటేషన్తో మనమైతే లాంచ్ డే రోజు సో ఫిజికల్గా మనం ఏఆర్లో సో డివైజ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మామూలుగా మనకి ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇన్విటేషన్ కార్డ్ అవి కనిపిస్తున్నాయి కదా, లాంచ్ ఈవెంట్ రోజు సో మనకి మొబైల్ కూడా కనిపిస్తుంది. డివైజ్ ఓవర్ వ్యూని ఏఆర్లో మనం దగ్గర నుంచి అయితే చూడొచ్చు ఆ యాప్లో. సో ఆ ఇన్విటేషన్ కార్డ్లో ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో దాని సాయంతో ఈ ఏఆర్ యాప్లో మనం సో డివైజ్ ఫిజికల్ ఓవర్ వ్యూని జూలై 21 లాంచ్ డే రోజు చూడొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఈ 99 రూపాయలు పెట్టి ఇన్విటేషన్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి అష్యూర్డ్ గిఫ్ట్ ఇస్తామని కూడా వాళ్ళైతే చెప్తున్నారు, అమెజాన్ అయితే చెప్తుంది. సో వాళ్ళు లిస్ట్ చేసిన పేజ్లో అష్యూర్ గిఫ్ట్స్ ఏదైనా ఉండొచ్చు, వన్ ప్లస్ టీవీ Q1, వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్, వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ఆర్ ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ కార్డ్స్ అప్ 2000 అని. ఈ ఇన్విటేషన్ పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది, అప్ టు 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అని. మేబీ వీళ్ళు 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అలా గిఫ్ట్ కార్డ్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఏదో ఒకటైతే వస్తుంది. అండ్ అంతేకాకుండా సో కొంతమందిని ఎవరైతే ఇన్విటేషన్ పర్చేజ్ చేస్తారో వాళ్ళలో కొంతమందికి సర్ప్రైజ్గా లాటరీ తీసి వీళ్ళు వన్ ప్లస్ Q1 టీవీని, వాళ్ళ కేఎల్ఏ టీవీని, వన్ ప్లస్ నార్డ్ని లేదా బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ని కూడా సో ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అమెజాన్ అయితే లిస్ట్ చేసింది. సో నేనైతే ఒకటి బుక్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బుక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి. అండ్ ఈ వన్ ప్లస్ నార్డ్ ప్రీ బుకింగ్ గురించి కూడా చాలామందిలో అయితే డౌట్స్ ఉన్నాయి. సో జూలై 15 నుంచి అయితే వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారు. సో ఎంత అమౌంట్ అనేది అయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఈశాన్ అగర్వాల్ వాళ్ళ ప్రకారం అయితే 499 రూపీస్ పెట్టి మనం గిఫ్ట్ కార్డ్ పర్చేజ్ చేయాలని అయితే తను చెప్పాడు. సో అండ్ మరి దాన్ని రిఫండ్ చేస్తారా ఒకవేళ ఫోన్ నచ్చకపోతే అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో గిఫ్ట్ కార్డే కాబట్టి సో ఆ గిఫ్ట్ కార్డ్తో మనం అమెజాన్లో వేరే ఏదైనా పర్చేజ్ చేయడానికైతే యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మరింత క్లారిటీ అయితే అతి త్వరలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ జూలై 15 గ్లోబల్గా ఒక లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. షామీ ఎకోసిస్టమ్ ప్రోడక్ట్ లాంచ్ పేరిట అయితే ఈ ఈవెంట్ జరగబోతుంది. దీనిలోనే వీళ్ళు MI బ్యాండ్ 5 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో కొన్ని రోజుల క్రితమే వీళ్ళైతే చైనాలో లాంచ్ చేశారు. అండ్ గ్లోబల్గా అలాగే ఇండియాకు వచ్చే MI బ్యాండ్ 5లో కూడా ఏదైతే NFC అలాగే SPO2 సెన్సార్, బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ని మెజర్ చేసే SPO2 సెన్సార్ అండ్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, సో ఈ మూడు ఉండవని అయితే మనకి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో NFC అయితే ఇండియాలో ఎక్కువ యూజ్ చేయరు, బట్ SPO2 సెన్సార్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటే బాగుండేది. సో MI బ్యాండ్ 5 ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అయితే మనం చెప్పుకున్నాం. ఏదైతే బ్యాండ్ 4 ఉందో దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లేతో వస్తుంది. ఇండియాలో 2500 ప్రైస్ రేంజ్లో లాంచ్ కావచ్చు, బట్ వీళ్ళు అలెక్సా వాయిస్ అసిస్టెంట్, SPO2 సెన్సార్ ఇస్తే మాత్రం MI బ్యాండ్ 4తో కంపేర్ చేస్తే ఒక మంచి ఇంప్రూవ్మెంట్లా ఉండేది. బట్ కేవలం డిస్ప్లే సైజ్లో మాత్రమే మనకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టయితే అర్థమవుతుంది MI బ్యాండ్ 4తో కంపేర్ చేస్తే MI బ్యాండ్ 5లో. సో అతి త్వరలో కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో Reno 10X జూన్కి అయితే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది ఇండియాలో. సో నా ఫోన్కి కూడా వచ్చింది, నేనైతే అప్డేట్ చేశాను లేటెస్ట్ అప్డేట్ తర్వాత. సో వీళ్ళు కొత్త సెక్యూరిటీ ప్యాచ్, జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. అండ్ అంతేకాకుండా సో వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్తో కూడా వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్ని అయితే తీసుకొచ్చారు. ఎవరైనా Reno 10X జూమ్ యూజర్స్ ఉంటే ఒకసారి మీ ఫోన్ని చెక్ చేసుకోండి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ముగించే ముందు ఈరోజు మార్నింగ్ అయితే నేను ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ చేశాను. సో కేవలం 999 రూపాయల్లో సో దీంట్లో రియల్మీ బర్డ్స్ క్యూ 2000 రూపాయల్లో ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. సో అదేంటో ఒకసారి అయితే ఈ వీడియో చెక్ చేయండి, మీకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అనట్లేదు, బట్ ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్గా కనిపించింది. ఒకసారి వీడియో చెక్ చేయండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.